శ్యాలి భాస్కర్ గారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఈ సభకు ముఖ్య అతిథిగా చేసిన శ్రీమతి అన్నే మాధురి గారు యువ కథా రచయిత్రి. మన నెలంగా వెళ్ళిన మొదటిసారిగా మహిళా రచయితలను గౌరవించుకుంటున్నాం. వారిని ఈ సభల మీద ఆహ్వానిస్తూ నెల్లూరు రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు డాక్టర్ మోహన్ దాస్ గారు యూరాలజిస్ట్గా ఉన్నారు. నెల్లూరులో చాలా సంవత్సరాల నుంచి వారిని గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాం. మన సన్నిధి కుటుంబంలో ఆడపిల్లలు ప్రార్థన చేస్తారు. వైద్యుడిని వీళ్ళందరూ కలిసి ప్రాక్టీస్ చేశారు. చేసిన తర్వాత
అక్కడే ఉంగోలు పక్కనే ఒక ఊరు రెండవ వారిపాలెం అండి. అక్కడ నాన్నగారు ఉంటుంది. మరి ఇద్దరు పరిచయం అవ్వడం వాళ్ళు పెళ్ళి వీళ్ళందరి సమక్షంలో ఒక ఆ రోజుల్లో 7 రూపాయలు అయిందంట ఖరీదు. టీ బిస్కెట్లు ఇచ్చి ఈ రోజు నుంచి మేమిద్దరం కలిసి ఉంటాం. దర్గా ఆ రోజు నుంచి నాకు 19 ఏళ్ళు వచ్చినప్పుడు అమ్మ నాలో కలిసిపోయింది. ఆ రోజు వరకు భార్య భర్త అనే బంధానికి వాళ్ళిద్దరు ఒక అర్థం చూశాను. ఒకరికి ఏదైనా జరిగితే రెండో వాళ్ళు ఒక పిల్లర్లా సపోర్ట్. నీకు నేనున్నాను, రెండు ఆత్మలు కలిసినట్టు శరీరాలు కలవడం లేకపోతే సమాజపరంగా అందరూ ఆమోదముద్రతో చేసుకుంటే పెళ్ళి అనేది కాకుండా అలా ఒకరి కోసం ఒకరు నిలబడిపోయారన్నమాట. సరే, ఆ నిలబడిపోవడం ఆ క్రమంలో ఇక్కడి నుంచి ఆ ఒంగోలులో ప్రాక్టీస్ కృష్ణా తీరం నుంచి ఆవిడ వచ్చేసి అత్తగారి ఇంట్లో ఒంగోలులో రంగారావు గారితో తాన్య గారితో కలిసి ప్రాక్టీస్ చేసి మా మేనత్తలు కర్ణాటకలో తుంగభద్ర తీరంలో మా తాతలు వాళ్ళు వెళ్ళి పొలాలు కొన్నారంట. అక్కడ వైద్య సౌకర్యాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. నాన్నగారిని అమ్మని ఇద్దరిని రమ్మని వాళ్ళు పిలిచారు. అక్కడికి వెళ్ళారు వీళ్ళు. పాపం 2-3 రోజులు బాగా చూసారంట. నెయ్యి అంతా వేసి భోజనాలు పెట్టడం అన్నీ క్రమంగా మనకి బంధువులు అంటే చీకాకులు కలిగించే వాళ్ళే బంధువులు. చీకాకులు పెట్టకపోతే బంధువులు అవరు, వాళ్ళు స్నేహితులు అవుతారు, అర్థం చేసుకుంటారు. అలా ఒకరోజు అర్థాంతరంగా ఎందుకో ఇంట్లో వచ్చి బయట వెళ్ళిపోమన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఇవన్నీ రిజల్ట్ తుప్పలు తుంగభద్ర అంటే. ఇంకా అలా వచ్చేస్తే పక్కన ఏదో ఒక చిన్న పాక లాంటి ఇల్లు. మౌన మా అమ్మ మౌనంగా బయటకు వచ్చారంటే మా అమ్మని హాస్పిటల్లో ప్రాక్టీస్ చేస్తుంటే ఇవేంటి ధన్వంతరి కూతురా అంతా జ్ఞానంతో ఇలా ఉంది అనుకునేవారంట అందరూ. అలాంటి నిజానికి ఎండ కన్నరని ఒక తెనాలి ప్రాంతంలో ఉన్న సుకుమారమైన స్త్రీ వెళ్ళి ఆ రిజర్వ్ తొప్పల్లో ఆటిల్లో మట్టి ఇల్లు ఊరి ఇంట్లో నీకు నేనున్నాను చేపట్టుకుని మా నాన్న నడిపించుకుని ఆ ఇంట్లోకి తీసుకెళ్ళాను. ఆ ఇంట్లో గిన్నెలు లేవు, వండుకోవడానికి ఏమీ లేవు. మా అమ్మ చేతిలో ఉన్నదల్లా సిరంజ్లు, కొన్ని ఇంజెక్షన్లు, కొన్ని టాబ్లెట్స్, అచంచలమైన విశ్వాసం. ఎస్, నేను ఈ ప్రపంచాన్ని అవును గెలుస్తాను అని భర్తను కూడా తోడు తీసుకుని వెళ్ళినాక ఒక 2 గంటల తర్వాత అక్కడ జోగమ్మలు అంటారు. జోగమ్మలు అంటే వాళ్ళు స్త్రీలో పురుషులు ఒకటి వరకు నాకు తెలియదు. ఒక చీర చేయి లాంటిది అడ్డంగా కట్టుకుని గాజులు అవి వేసుకుని వాళ్ళు యాచన చేసుకుంటూ ఉంటారు. ఒక కమ్యూనిటీ జోగమ్మలు అని అతనికి బాగా విరోచనాలు వాంతులు అయినాయి అంట. తీసుకొచ్చారంట ఇంటి దగ్గర. ఎక్కడ తగ్గట్లేదు. వాళ్ళ పక్క ఆయన ఏదో మెంతులు పెరుగు అన్నీ తిన్నాడు, తగ్గలేదు. అమ్మ దగ్గర తీసుకొచ్చారు. తీసుకొచ్చినాక అతను చూసి రడుచుకుందంట, ఇదేంటి ఇట్లా కూడా అంటారా, ఇంతవరకు ఎప్పుడు చూసింది కాదు. ఎందుకంటే మా అమ్మ మా తాతగారు చిన్నప్పుడు మా అమ్మ చిన్నపిల్లప్పుడు ఓడల మీద వడ్లు ఇట్లాంటివి తీసుకెళ్ళి రంగూన్లో వ్యాపారం చేసి వచ్చి ఆ బట్టలు అవన్నీ చాలా అపురూపమైన ఫోటోలు ఒక ప్రాచీర్యకాన్ని గుర్తు తెస్తాయి అన్నమాట. అలాంటిది ఇట్లా ఇలాంటి మనిషి కూడా ఉంటాడంటే వాటి విరోచనాలు వాంతులు అవుతుంటే సిరంజిని బయటికి తీస్తే వాడి సిరంజి చూసి ఇదేదో గుచ్చుతారని పారిపోతున్నాడు. పారిపోయే ఓపిక లేక 3 అడుగులు వేసిన వాళ్ళు అడుగులు పడిపోయాడు. అయితే అప్పుడు అమ్మ పట్టుకుని ఇద్దరు ముగ్గురు పట్టుకోమని 2-3 ఇంజెక్షన్లు టాబ్లెట్ అన్నీ వేసిన తర్వాత కాసేపు వాళ్ళు వేసి గంటకి చూసి నువ్వు దేవమ్మవి అన్నాడు. అంటే గ్రామదేవత అక్కడ దేవమ్మ అని వాళ్ళు అంటారు. రాజరాజేశ్వరి అమ్మవారు దేవమ్మ అమ్మ అనుకున్నారంట. నవ్వేసి ఉన్నారో లేరో తెలియని వాళ్ళు గురించి మాట్లాడుతున్నారు అనుకుని నవ్వుకున్నాను అమ్మ. ఎందుకంటే ఖచ్చితంగా దేవుడు లేరు అని చెప్పేది అమ్మ నాకు. దాంట్లో నవ్వు దేవుడు ఉన్నాడు అని అమ్మ నాకు ఎప్పుడు చెప్పలేదు. మనిషి ఉన్నాడు, మనిషిలో దైవం ఉన్నాడు, వేరే ఎక్కడో దేవుడు మాత్రం లేడు. దైవం మనిషి రూపేణ అనేది అలా లెగసి అతను అడిగాడంట. ఏవి గిన్నెలేవి, భోజనం ఏది ఏది అంటే నవ్వేసి ఉంటుంది. అతను బండి కట్టుకుని ఎద్దుల బండిలో తీసుకొచ్చి
వచ్చారంట వాళ్ళకి ఏదో చెప్పాడు వాళ్ళు ముంతలో పెరుగు జొన్న రొట్టెలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఉంటే రెండు మట్టి పువ్వులు తమ్మని అన్నం పెరుగు పచ్చిమిరపకాయలు రొట్టెలు వేసి అమ్మకి ఇచ్చారు ఎండ కన్ను అనేది ఎరగని ఒక ఇల్లాలు దేశం కాని దేశంలో ఆ భోజనం ఎలా తిన్నది అనేది తిన్నది తిన్న తర్వాత వాళ్ళ ఆళ్ళకే ఏదో చమ్మందంటే ఈ రోజుకి ఇక్కడే ఉండిపోను ఈరోజు వెళ్ళామంటే నువ్వు బతుకుతావో లేదో తెలియదు అంటే అక్కడ ఉండిపోయాడు ఉండిపోయిన తర్వాత వాడు ఏదో చెవిలో చెప్పాడంట మిగతా వాళ్ళకి వాళ్ళు వాళ్ళ కన్నడ జనం ఉండే ఊరికి వెళ్ళి కన్నడిగలు ఉండే ఊరికి వెళ్ళి కొన్ని తపాలాలు మట్టి సెట్లు మట్టి గిన్నెలు కుండలు నాలుగైదు మూటలు అన్నీ తీసుకొచ్చాడు తెస్తే ఆ సట్టిలు గిన్నెలు అన్నీ తినిపించి మంచినీళ్ళు కొట్టుకుంట వండుకోవటానికి కొన్ని కుండలు అలాగే కొన్ని జొన్నలు జొన్న పిండి గోధుమ పిండి కొన్ని కూరగాయలు ఉల్లిపాయలు ఇచ్చి నాలుగైదు కట్టెల మొక్కలు ఉన్నాయి మండి మీద వేసుకొచ్చి నీ తీసేసి అన్నారంట అమ్మ ఈ ఇదే దుడ్డు నీకు నన్ను బతికించిన అందుకని ఆ రోజున అనుకంట నేను నమ్ముకున్న మనిషే నాకు సహాయం చేశాడు ఆ రోజున అనుకుందంట ఈ జీవితం ఈ బతుకు నిస్వార్థంగా ఇవి నాకు వస్తున్నాయి ఈ జనం కోసమేనని అప్పుడు నాన్నగారు అమ్మది ఎంబీబీఎస్ అయిపోయింది నాన్నగారు మద్రాసు వచ్చేప స్టూడెంట్కి అట్లా ఉంది మా అమ్మ పరిచయం అయినాక ఆయన ఎంబీబీఎస్ కంటిన్యూ చేయలేదు చేయని మనిషిని ఈ వైద్యం చేస్తూ మిగతా 2 సంవత్సరాలు మా అమ్మ చదివించారు చదివించితే వెలుగు అసలు అది ఒక అద్భుతమైన వాళ్ళిద్దరి గురించి చెప్తే నేను ఒక భగవద్గీత ఒక రమణతత్వం విన్నట్టు వినేదాన్ని అమ్మ చెప్పింది అలా అయినాక వాళ్ళే ఇవ్వడం మొదలు పెడితే వాళ్ళ డబ్బు అక్కడ తక్కువ ఉండేది వేరుశనగకాయ మూటలు మొక్కజొన్నలు ఎండు మిరపకాయలు ఇలా ఇచ్చేవాళ్ళు అవన్నీ అమ్మి అమ్మ జాగ్రత్త పెట్టి అమ్మి రూపాయలుగా మలిచింది మలిచి నాన్న చదివించిన తర్వాత వీళ్ళ యొక్క పెట్టిన ఈ తిండితో ఈ మేము బతుకుతున్నాం ఈ సేవ కూడా వీళ్ళకే అంకితమని నిదానంగా అక్కడ వాళ్ళందరికీ ఈ మూఢనమ్మకాలు నాటు వేయించారు వీటి మీద ఒక ఉన్న ఈ బాణమతిలు వీటన్నింటి రూపమాపడానికి ముఖ్యంగా జోగిని వ్యవస్థ అక్కడ విపరీతమైన జోగిని వ్యవస్థ అన్నమాట ఇంగ్లీష్లో వాళ్ళని గట్ ఫంక్స్ అంటారు వాళ్ళ చుట్టూ కొన్ని సంవత్సరాల పాటు దూరం జిల్లేడి పాలు ఇట్లాంటి రాసుకుని అట్టలట్టలుగా కట్టిన జుట్టు ఇలాంటివన్నీ ఎలా ఎందుకు కట్ చేసుకోవాలని చెప్పడం అలాగే ఇప్పటికీ నాన్న వయసు 73 సంవత్సరాలు అర్ధరాత్రి అపరాత్రి తెల్లవారుజామున అనేది లేకోకుండా చేలకి మందులు కొట్టు పడిపోయిన వాళ్ళు తేళ్లు కరిసిన వాళ్ళు పాములు కరిసిన వాళ్ళు అలాగే ఎంతో మంది అసలు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అమ్మ మా తాతగారు పోయారు పోయినప్పుడు ఒక టెలిగ్రామ్ లాంటి తోటి వచ్చింది మొబైల్ నుంచి డెలివరీ చేస్తుంది చెడంగా వెళ్ళి ఎవరో అమ్మని దగ్గర వాళ్ళు జో అనేవాడు జో అంటే జో మీ నాన్న పోయారంట అంటే ఒక క్షణం ఇలా చూసి పోయిన నాన్న తిరిగి రారు పుట్టబోయే ప్రాణికి స్వాగతం చెప్పాలి అని చెప్పి ఇంకా వదిలేసి ఆ విషయం ఆ భూమి మీద ఆ పిల్లాడికి ప్రాణం పోసి మా అమ్మ కూల పడిపోయారు నాన్న కోసం నా నాన్న నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు ఈ పిల్లాడి రూపంలో వచ్చారు అని ఆ పిల్లాడి పేరు మా తాతగారి పేరు పెట్టుకున్నారు అండి అడిగి మరి ఎందుకంటే మా తాతగారు కూడా గొప్ప పండితుడు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం నుంచి తర్కశాస్త్రంలో ఆయన ఇలాంటి పట్టాలు అవన్నీ తీసుకున్నారు బ్రాహ్మణులతో కలిసి కాశీ వెళ్ళడం వల్ల ఆయన్ని కూడా బ్రాహ్మణులు ఏంటంటే పంతులు గారు అనేవాళ్ళు అన్నట్టు సో అలా మా ఇంటి మీద పంతులు గారి వెంకటేశ్వర్లు గారు అని మా తాతగారు అనేవాళ్ళు అలా మా అమ్మ అదొకటి ఇంకా ఏంటంటే అక్కడ నాన్న కానీ అమ్మ కానీ ఇద్దరిని నేను ఎప్పుడు వేరుగా చూడలేదు ఇద్దరు పక్కపక్కన కూర్చున్నా నాకు ఇంట్లో ఒకటేగా ఉన్నట్టు అనిపించేవాళ్ళు అట్లా మమ్మల్ని పెంచడంలో ఒకసారి అమ్మ ఏం చేస్తుంది
పిలిపించినాడు నేను నీకు అరవింద్ చేసింది సరే అన్నారు. అంటే ఒక అయ్యా ప్రపంచ నాయకుడు నాయక్ నాయుడు ఎస్ నాయక్ నాయుడు ఫోటోలు సేకరిద్దామని సరే అని సేకరించానన్నమాట. ఇందిరాగాంధీ వాట్ ఎవర్ తర్వాత బెనజీర్ గుట్టు నస్రత్ గుట్టు రోనాల్డ్ రీగన్ వాళ్ళ వైఫ్ రైసా గోర్బచేవ్ ఇలా అందరూ సేకరించిన తర్వాత అవన్నీ వరుసగా పెట్టి డ్రా అన్నారు. వచ్చి వీళ్ళెవరైనా బంగారం కానీ పట్టుబట్టలు కానీ వేసుకున్నారా? లేదు. ఎందుకు వేసుకోలేదు వాళ్ళు? వాళ్ళు వాళ్ళ రంగాల్లో సక్సెస్ని వాళ్ళ ఆభరణాలను ధరించారు. ఒక విలువల్ని వాళ్ళు ఆరాలుగా వేసుకున్నారు. ఒక నియమబద్ధమైన పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకున్నారు. నువ్వు అలా తీసుకుంటావంటే మీ అమ్మమ్మ పెంపకంలో 60 కిలో పాపటి పిల్లలను ఏడుస్తావు ఏంటి అని. అలాగే అమ్మ అప్పుడు అనుకున్నాను అన్నమాట, అమ్మ ఇలాంటి అమ్మ